చాలా మంది బాధపడేది ఏంటంటే కడుపులు నొప్పి. కడుపులు నొప్పిని వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే టెస్ట్లకి, బ్లడ్ టెస్ట్లకి, అల్ట్రాసౌండ్కి, లేకపోతే ఒక కన్సల్టెంట్ చూడాలంటే కొంతమందికి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పట్టవచ్చు. చాలామంది ఫాస్టింగ్ వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే నేను చూసింది మా సొంత పేరెంట్స్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటే కనీసం అంటే చాలామంది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు. 3 రోజులు చుట్టాలంట్లో ఉంటామో లేకపోతే హోటల్లో ఉంటామో ఏమైనా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. దీని నుంచి వచ్చిన ఆలోచన అయితే కడుపు నొప్పి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ఇది మనం కొట్టనుకోండి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కడుపు నొప్పి లాగా ప్రజెంట్ అవ్వచ్చు, లేకపోతే కడుపు నొప్పిలో ఉన్నది గ్యాస్ లాగా పైకి వెళ్ళవచ్చు, లివర్లో గాల్ బ్యాటర్లో ప్రాబ్లం ఉన్నా కడుపు నొప్పి రావచ్చు, ప్యాంక్రియాస్లో కూడా రావచ్చు. ఇవన్నీ కాకుండా కొన్ని కండిషన్స్ బ్లడ్ టెస్ట్లో తెలుస్తూ ఉంటుంది. వీటికి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టి 2 గంటల్లో మొత్తం ఏం జరుగుతుంది ఒక మనిషికి అని చెప్పడం కోసం ఎగ్జిక్యూటివ్ అబ్డామినల్ పెయిన్ ప్యాకేజ్ అని ఒకటి క్రియేట్ చేశాం. దానికి నిదర్శనం మా పేషెంట్ ఒక ఆయన ఉన్నారు, ప్రసాద్ గారు. ఆయనకి ఆల్మోస్ట్ 150 టెస్టులు వితిన్ వెరీ స్మాల్ స్పాన్ ఆఫ్ టైం, అంటే కొన్ని నిమిషాల్లో, గంటల్లో ఆయనకి చెప్పి 24 అవర్స్లో ఆయన లైఫ్ ఆయన క్రియేట్ చేశాం. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఒక రోజు జాబ్ మానేస్తే ఆయనకి ఫైనాన్షియల్ లాస్ కానీ, లేకపోతే ఈ బాధతోనే చాలా సఫర్ అవడం అనేది కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే కడుపు నొప్పి వచ్చిన వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మోర్ దెన్ 1 టెస్ట్ కావాల్సి వస్తుంది. అవన్నీ ఒకేసారి ఈసీజీ కానీ, 128 బ్లడ్ టెస్టులు, అల్ట్రాసౌండ్, కన్సల్టేషన్, కొన్నిసార్లు ఎండోస్కోపీ, ఇవన్నీ కలిపి తక్కువ ఛార్జీల్లో ఒక మెరుగుపడేటట్టుగా కొత్త పద్ధతి ప్యాకేజ్ క్రియేట్ చేశాము లండన్ గ్యాస్ట్రో కేర్లో. ఉదాహరణ ప్రసాద్ గారు, ప్రసాద్ గారు నేను మీరు మార్నింగ్ వచ్చారు కదా, కడుపులు నొప్పి చాలా ఇబ్బంది పడుతూ నీరసంగా ఉండి వచ్చారు. సో మీకు వితిన్ ఫ్యూ అవర్స్ లో అన్ని టెస్టులు చేసి మీకు ప్రాబ్లం అనేది ఏంటి, ఫ్యాటీ లివర్ కానించి, మనకున్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానించి, అన్ని ఈసీజీలు కానించి అన్ని టెస్టులు జరిగినాయి. తర్వాత వి ఆల్సో గేవ్ యూ ఫుడ్ యాజ్ వెల్, అంటే ఫాస్టింగ్ లో ఉంటారు కాబట్టి మనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫుడ్ సప్లై చేయడం కానీ, ఈ స్పెషల్ అంతా ఒక దాన్ని ర్యాప్ చేసి ఒక కన్సల్టెంట్ చూసి, కన్సల్టెంట్ డ్రివెన్ సర్వీస్, మీకు ఎలా అనిపించింది అండి ఇది? చాలా హ్యాపీగా ఉందండి. నేను నిన్న వచ్చాను, యాక్చువల్గా నాకు లైట్గా రైట్ సైడ్లో కొంచెం పెయిన్ లాగా అనిపిస్తుంటే డాక్టర్ గారు, మంచి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ప్యాకేజ్ ఉంది, సో చాలా మంచిగా ఉండిద్దని చెప్పారు. సో అయిన తర్వాత సో ఇట్స్ వెరీ గుడ్ బికాజ్ ఆల్ ద టెస్ట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ ప్యాకేజ్, ఈవెన్ ఈసీజీ అండ్ బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు కూడా 128, ప్యాంక్రియాస్ సంబంధించి, కిడ్నీ సంబంధించి అన్ని రకాలు, అరౌండ్ 122-125 బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, ప్లస్ ఎండోస్కోపీ అండ్ వాట్ ఈస్ దట్ అల్ట్రాసౌండ్, ఆల్ ఆర్ ఇన్క్లూడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. సో విత్ ఇన్ 2 అవర్స్ ఇట్స్ కంప్లీటెడ్ ఆల్ ద ప్రాసెస్. సో అదొకటే కాకుండా మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి మీ జబ్బులు కూడా అతి తొందరలో నయం చేయడం కూడా జరిగింది కదా. అంటే మనకు రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ ఆఫ్ టెస్ట్, అంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మీ ప్రాబ్లం ఇది అని చెప్తే విత్ ఇన్ మీరు నిన్న వచ్చిన ఈ టైంకి, ఇవాళ వచ్చిన టైంకి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నారు. Are you happy about this? Yes, I am so happy. Okay. సో నేను చెప్పాల్సింది ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వ్యాధులకి తెలియకుండా ముందులు వేసుకునే దానికంటే ఇన్ఫర్మేషన్ ఉండి దానికి క్లుప్తంగా మనం తెలుసుకుని రీఅష్యూరెన్స్ ఉంటాయి. ఇదే ప్యాకేజ్లో ఇంకో పేషెంట్ కూడా వచ్చారు. ఆయనకేంటి, వాళ్ళ అబ్బాయి అమెరికా ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉండి వాళ్ళ నాన్నగారు మింగలైన పరిస్థితి, చేతిలో నొప్పి వస్తుందని వచ్చారు. సో ఆయనకి ఏమైందంటే చాలా అడ్వాన్స్ క్యాన్సర్ ఉన్నది. సో ఇట్లాంటి ప్యాకేజ్లు ఉండటం వల్ల ఆయన తీసుకున్నారు, తీసుకోగానే ఇది పలానా క్యాన్సర్ అని తెలిసింది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అయింది, ఆయన కూడా మెరుగుపడటం అయింది, ఆయన కూడా వీనితో పాటు వచ్చిన నిన్న పేషెంట్. సో నేను అనేది ఏంటంటే ఏదో టెస్టులు వాళ్ళ మీద వృద్ధేస్తున్నాం అనేది కాదు, రైట్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల షార్ట్ పీరియడ్లో అన్ని ఒక చోట జరగడం వల్ల, ఒక సీనియర్ డాక్టర్ కూడా చూడటం వల్ల లభ్యపడేది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఐ డోంట్ నో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్. ఇట్స్ వెరీ కరెక్ట్, ఇట్స్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.